సో గుడ్ ఈవినింగ్ అండి. వేదిక మీద ఉన్న పెద్దలకి, వెళ్తున్న దిల్రాజు గారికి, అలాగే శ్రీనివాస్ గారు, చల్లవాడి శ్రీనివాసరావు గారికి, ఓవిఎస్ చౌదరి గారికి, అలానే ప్రసన్న గారికి, హరనాగరావు గారికి, తర్వాత అలానే డైరెక్టర్ శ్రీనివాస్ టీం, కొత్త టీంకి, అలానే లక్ష్మి అందరికీ, అజయ్ కుమార్ గారు డైరెక్టర్ గారికి, అలానే అరవింద్ డైరెక్టర్ గారికి అందరికీ, అలానే గోపి గారికి అందరికీ, సీనుకి అందరికీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నాకు చెదలవాడ శ్రీనివాసరావు గారితో ఫస్ట్ పరిచయం ఇప్పుడే నాకు, కానీ విన్నా, చాలాసార్లు విన్నాను. చాలా ప్యాషన్ తోటి సినిమాలు తీసే ఒక మంచి ప్రొడ్యూసరు అని విన్నాను. సార్ నేను మీరు మీ బ్యానర్లో చేసిన కేఎస్ నాగేశ్వరరావు గారు, ఆయన దగ్గర నేను ఫస్ట్ పోలీస్ అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. అప్పుడు కూడా మీ బ్యానర్లో ఆయన వరుసగా రెండు మూడు సినిమాలు చేశారు. అప్పటి నుంచి నాకు మీ పేరు వింటూ ఉన్నా. తర్వాత బిచ్చగాడు సినిమాతో ఇండస్ట్రీ అంతా కూడా ఒకసారి ఒక ప్యాషన్ తోటి ఒక మంచి తమిళ్ ఫిలింని మీరు చేసే బ్లాక్ బస్టర్ అయింది. అక్కడి నుంచి మీ ప్యాషను, అలానే మీ అబ్బాయి లక్ష్ నాకు కరెక్ట్గా చెప్పాలంటే థియేటర్ ఫ్రెండ్. నేను అంటే సినిమా ప్యాషన్ అనేది అక్కడే తెలుస్తుంది. ఏ సినిమా రిలీజ్ అయినా నాకు లక్ష్ కనిపిస్తాడు, నేను ఉంటాను అక్కడ. ఫస్ట్ షో అంటే ఈవెన్ మిడ్ నైట్ షో, మొన్న రీసెంట్ మిడ్ నైట్ షో 1 o'clock షోలు కూడా లక్ష్ మేము కలిసాము. సో అది సినిమా మీద ఉన్న ఒక ప్యాషన్. లక్ష్ ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే చాలా బాగుంది, నీ కటౌట్ని కరెక్ట్గా వాడుకున్నాడని అనుకుంటున్నాను అతన్ని. శ్రీనివాస్ మంచి యాక్షన్ ఫిలిం లాగా అనిపిస్తుంది ధీరా. ఈ సినిమాకు పనిచేసిన టీం అందరికీ, అలానే సాయి కార్తిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు, బాగా చేశాడు సాయి కార్తిక్కి, అందరికీ, అలానే ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ, లక్ష్కి ఈ సినిమా ఒక మంచి హిట్ అవ్వాలి. తన ప్యాషన్కి ఎఫర్ట్ పెడుతున్నాడు. ఇందాక వచ్చినప్పుడు నేను వింటూ ఉన్నా, అందరూ చాలా ఎఫర్ట్ పెట్టి చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడని. నీ హార్డ్ వర్కే నేను తీసుకెళ్తాను లక్ష్, డెఫినెట్గా సినిమా నమ్ముకొని సినిమాని మీద అంత ప్యాషన్తో చేస్తున్నావు. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఈ ఫిలిం. ఇంకా నువ్వు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. అండ్ శ్రీనివాసరావు గారికి, అందరికీ ఈ సినిమా మంచి హిట్ అయ్యి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 2 రిలీజ్ అవుతుంది సినిమా. సో అందరూ తప్పకుండా థియేటర్లో చూడండి, సినిమాని మంచి సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.